హాయ్ ఫ్రెండ్స్ మేడ్ నెయ్యి ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఇరవై రోజులు స్టోర్ చేసుకున్న మీకు రండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేశాను దీన్ని బయటకు తీసి మిక్సీ జార్లోకి వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఎయిర్ గ్యాప్ అనేది ఉంటుంది ఒకసారి స్పూన్తో కానీ చేత్తో కానీ ఇలా కలుపుకొని వాటర్ అనేది వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ గ్యాప్ అనేది ఇవ్వండి కూల్ అంతా వెళ్ళిపోతుంది మరలా ఒకసారి ఇలా గ్రైండ్ చేసుకోండి సింపుల్గా వెన్న అనేది వచ్చేస్తుంది చూడండి సింపుల్గా వెన్న అనేది వచ్చేస్తుంది ఇలా కొద్ది కొద్దిగా వెన్నను తీసి రెండు సార్లు అనేది నేను వాష్ చేసుకోనండి మనము ఇరవై రోజులు స్టోర్ చేసి ఉంటాం కదండీ అందుకే టూ టైమ్స్ ఇలా వాష్ చేసుకొని మరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ అనేది చేసుకోండి ఇది చాలా చాలా ప్యూర్గా ఉంటుందండి ఇలా రెండు సార్లు కడగడం వల్ల నెయ్యి అనేది గ్యాస్ మీద పెట్టేసుకోండి ఇలా నెయ్యి రెడీ అయ్యేటప్పుడు మనము తమలపాకు కానీ కరివేపాకు కానీ మజ్జిగలో అద్దీ వేసుకుంటే నెయ్యి అనేది ఫ్రెష్గా ఉంటుందండి ఈ టిప్ అనేది అమ్మ చెప్పిందండి నాకు మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి నెయ్యి అనేది సింపుల్గా రెడీ అయిపోతుంది నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి మీరు ఇలా ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి చూడే వడగడుతున్నాను ఎంత ప్యూర్గా రెడీ అయింది నెయ్యి అనేది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్